వెయ్యి సంవత్సరాల ఆ గుడిలో అన్నీ అంతు చిక్కని మిస్టరీలే. తమిళనాడులోని తంజావూరు బృహదీశ్వరాలయం 1000 సంవత్సరాల పురాతనమైన క్షేత్రం. ఈ దేవాలయం యొక్క ప్రధాన దైవం శివుడు. అన్ని దేవతల విగ్రహాలు కూడా బయట గోడలపై ఉన్నాయి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. ఈ దేవాలయం అష్టదిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాలలో ఒకటి. భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న క్షేత్రం. అయితే ఈ ఆలయంలో చాలా మిస్టరీలు దాగి ఉన్నాయి. మరి అవేంటో ఓ లుక్కేద్దామా? 13 అంతస్తుల గోపురం కలిగి ఉన్న ఏకైక పురాతన క్షేత్రం. ఈ ఆలయం పూర్తిగా గ్రానైట్ రాయితో కట్టబడింది. ప్రస్తుతం రాతికి సంబంధించి గ్రానైట్ కన్నా దృఢమైనది లేదు. కానీ ఈ కట్టడం 1000 సంవత్సరాల క్రితమే 80 టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం. 13 అంతస్తులపైన ఎటువంటి వాలు లేకుండా నిలబెట్టడం ఒక మిస్టరీ. ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 1004లో ప్రారంభించి 1009లో పూర్తి చేశారు. కేవలం 5 సంవత్సరాలలో ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించడం అప్పటి రాజుల నిర్మాణ కౌశల్యతకు నిదర్శనం. మిట్ట మధ్యాహ్నం ఈ గోపురపు నీడ ఎక్కడా పడదు. ఇలా అన్ని కాలాల్లోనూ మనం చూడవచ్చు. గోపుర ఆకారం, కలశ ఆకారం, 80 టన్నుల బరువున్న ఆ కలశాన్ని అక్కడ మోపడం చాలా నైపుణ్యానికి ప్రతీక. గుడి లోపల ప్రతిధ్వని ఉండదు. మనం మాట్లాడిన మాటలు మనకు తిరిగి వినబడకపోవడం ప్రత్యేకం. ఆలయం లోపల చాలా సొరంగ మార్గాలున్నాయి. ఇవి తంజావూరులో ఉన్న కొన్ని ఆలయాలకు దారిగా ఉంటే, కొన్ని మాత్రం మరణానికి దారితీసే గోతులను కలిగి ఉన్నాయని అన్ని దారులను మూసివేశారు. బృహదేశ్వర లింగం మన భారతదేశంలో ఉన్న అతిపెద్ద లింగములలో ఒకటి. ఇది నిజంగానే 8.7 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పు ఉన్న పెద్ద లింగం. అంత పెద్ద శివలింగానికి నందీశ్వరుడు కూడా భారీగా ఉండాలనుకున్నారో ఏమో. అతి పెద్ద నంది విగ్రహం సుమారు 20 టన్నులు కలిగిన ఏకరాతితో నిర్మించారు. ఈ నంది 2 మీటర్ల ఎత్తు, 2.6 మీటర్ల పొడవు మరియు 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. ఒకప్పుడు ఈ మహాలింగం కేవలం రాజుగారు మాత్రమే దర్శించుకునేవారు. సామాన్య జనులకు ప్రవేశం ఉండేది కాదు. తర్వాత దీనిని సామాన్య జనం కూడా దర్శించుకునేందుకు అనుమతించారు.